రాను రాను ఆ స్పీడ్ పెరుగుతుంది. కడాన మీరు మిజరబుల్ డిఫీట్ ఉంటుంది ఇతనికి, డిఫీట్ కాదు మిజరబుల్ ట్రీట్మెంట్ ఉంటుంది. చరిత్రలో ఏ రాజకీయ నాయకుడికి జరిగినటువంటి ట్రీట్మెంట్ ఇతనికి ఉంటుంది. మీరు ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఎవరైనా సరే ప్రపంచంలో అతిగా ప్రవర్తించిన ఏ వ్యక్తి అయినా సరే కడాన తిరిగేది జరుగుతుంది. అలాంటి మిజరబుల్ ట్రీట్మెంట్ ఉంటుంది, దానికి రెడీగా ఉండాలి అతనంతే. అతన్ని కాదు అతని పార్టీ వాళ్ళు కూడా ఇక్కడే కదండి. ఒక వ్యక్తిని 50 సార్లు నువ్వు జైలుకి పంపించి, లేకుంటే 20 సార్లు పంపించి, 20 సార్లు హెరాస్ చేసిన వాడు మనిషే కదా. వాడికి రక్తం మాంసాలు ఉంటాయి కదా, వాడు సఫర్ అయ్యాడు కదా, వాడికి ఒక మైండ్ ఉంది కదా. ఎంత హ్యూమిలియేట్ చేసావు, ఇప్పటికైనా తగ్గించండి ఇవన్నీ. ఇక్కడే మరొక విషయం కూడా చెప్తా ఉన్నా, చంద్రబాబు అనే వ్యక్తి ప్రజల్లో ఉన్నా జైల్లో ఉన్నా పెద్ద తేడా ఏమీ పడదు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. కారణం ఏమిటంటే ఆయనకు క్రెడిబిలిటీ లేదు. ఆయన ఎక్కడ ఉన్నా ఆయనకు విశ్వసనీయత లేదు, కాబట్టి ఆయన ఎక్కడ ఉన్నా కూడా ఒకటే. చంద్రబాబును చూసినప్పుడు, చంద్రబాబు పార్టీని చూసినప్పుడు పేదవాడికి ప్రజలకు గుర్తుకొచ్చేటివి ఒకటే, మోసాలు, వెన్నుపోట్లు, అబద్ధాలు, వంచనలు. చంద్రబాబు నాయుడుని చూసినప్పుడు కానీ, చంద్రబాబు నాయుడు కానీ పార్టీని చూసినప్పుడు కానీ, ప్రజలకు కానీ పేదవాడికి కానీ గుర్తుకొచ్చేటివి ఇవే, మోసాలు, వెన్నుపోట్లు, అబద్ధాలు, వంచనలు. ఇవే చంద్రబాబు నాయుడు గారికి చూసినప్పుడు గుర్తుకొచ్చే విషయాలు. నీకెందుకంత ఆత్రత, వాడకలేని ఆత్రత నీకెందుకన్నా? అన్నీ రాజకీయాలు అన్నీ చెప్పిచేస్తారా? ఏది ఎప్పుడు చేయాలి, ఎవరికి చెప్పాలి, ఏంటి, అవన్నీ ఉంటాయి కదా. నేను నాకు నేర్పిస్తారు రాజకీయాలు? 45 ఏళ్ళు నేను కొత్తగా రాజకీయం చేస్తున్నానా, నాకు రాజకీయం తెలియదా? అన్నీ మీరే చూస్తారు. నేను ఒకటే చెప్తాను, ఈ రాష్ట్రాన్ని కాపాడాలి, భావితరాల భవిష్యత్తుకు భరోసా ఇవ్వాలనే వాళ్ళు ఎవరైనా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోవాలి. క్విట్ జగన్, సేవ్ ఆంధ్రప్రదేశ్. మారరు, సైకో మారుతాడు, పిచ్చోడు మారుతారా? మారరు. మారుతారని అనుకోని ఆశించడం కూడా తప్పే, నువ్వు భరించాల్సిందే. భరించకుండా నువ్వు ఏదో ఎక్స్పెక్ట్ చేస్తే నువ్వు డిసప్పాయింట్మెంట్ అవుతావు తప్ప మనం మెంటల్గా ప్రిపేర్ అయిపోవాలి. ఇప్పుడు ఏమన్నాడు సుప్రీంకోర్టు, ఏం చెప్పారు? ఒక మాట అన్నారు, ఓకే సిట్ అనేది ప్రాసెస్లోనే ఉంది, ఇంకా ప్రాసెస్ పూర్తి కాలేదు కదా, అంతలోనే ఆర్డర్ వచ్చింది, మళ్ళీ మీరు అన్నీ అనండి, మేము చెప్పి కూడా మీరు పట్టించుకోవాల్సిన పని లేదు, ఇనేసి డిస్పోజ్ చేయండి అన్నారు, అంతే కదా. ఏంటి దాంట్లో ఆనందం? ఇప్పటి నుంచి మేము కేసులు పెడతాం అంటే ఏంటి, దేశ చట్టం లేదా? నీకు మాత్రం అవినాష్ రెడ్డికి బెయిల్ రాకుండా రావడానికి, హత్య చేసిన వాళ్ళు తప్పించుకోవడానికి ఎన్నిసార్లు, 800 సార్లు కోర్టుకు వెళ్ళారండి. కడాన సుప్రీంకోర్టు ఏమైందండి, హైకోర్టు ఏమైంది, చీకొట్టారు. ఏంటి ఆ బుద్ధిందా లేదా? ఎన్నిసార్లు వస్తారు మీరు ఇక్కడికి? మార్నింగ్ వస్తారు, సాయంత్రం వస్తారు, నెక్స్ట్ డే పరిగెత్తు వస్తారు, ఇంకొక లాయర్ వస్తాడు, ఇంకొక లాయర్ వస్తాడు, ఎంతమంది లాయర్లు వస్తారు, ఏంటి ఇవన్నీ అని అడిగే పరిస్థితికి వచ్చారు. అంటే తప్పు చేసిన వాడు తప్పించుకోవాలని ప్రయత్నం చేసినప్పుడు తప్పు చేయని వాడు తప్పించుకోవడం పెద్ద కష్టమేంటి? ఏ తప్పు చేయనోడు ఎందుకు? కాబట్టి వీళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నువ్వు బతికించి ఉంటావా? సిట్ వేయకపోతే నీకు సాక్ష్యాలు ఉంటే ఇప్పుడు కేసులు పెట్టవా నువ్వు? సిట్ అడ్డం వచ్చిందా నీకు? అసైన్మెంట్ ల్యాండ్స్కి సిట్ అడ్డం వచ్చిందా? ఇన్నర్ రింగ్ రోడ్కి వచ్చిందా? ఇన్సైడర్ ట్రేడింగ్కి వచ్చిందా? లేకపోతే స్కిల్కి వచ్చిందా? లేకపోతే ఫైబర్ గ్రిడ్కి వచ్చిందా? దేనికి వచ్చింది? తప్పుడు కేసులు నారాయణ పైన పెట్టిన దానికి వచ్చిందా? లేకుంటే మార్గదర్శి పైన వచ్చిందా? లేకుంటే ఈయన పైన వచ్చిందా? అప్పారావు పైన? కాబట్టి ఇవన్నీ పెడతాను అన్నారు కదా, ఇంకేం పెడతావు?
అదేమా అందర్ పైన పెడుతున్నారు, నన్నే కాదు కదా, కామన్ మ్యాన్ మాట్లాడినా వాడి పైన కూడా కేసు కదా అండి. సరే మీ కనీసం నేను నిలబడుకున్నా, మీరు కూర్చునేసారు కదా, మీరు పడుకున్నారు కదా, మీరంతా మీడియా. ఎక్కడున్నారు మీరు? 2430 ఏంటి, ఎట్లొచ్చింది, ఎందుకు కోర్టు పోలా మీరు? మీ అసోసియేషన్ ఏమైంది, ఉందా మీ అసోసియేషను? మీడియా వాళ్లకు పట్టుదల ఉందా? ఐఎమ్ ఆస్కింగ్ స్ట్రైట్ క్వశ్చన్. ఏమనుకోవద్దండి మీరు, కాలర్షిప్ జరిగిపోయినా చూస్తున్నారు మీరు అంతే, కానీ నేను ఆ మారి కాదు. వీలైనంత వరకు మమ్మల్ని మేము ప్రొటెక్ట్ చేసుకుంటూనే, ఎవరైతే ప్రొటెక్షన్ అవసరమైన వాళ్ళు కూడా న్యూట్రల్ అయినా సరే వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తున్నాం. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. తెలుగుదేశం పార్టీ వాడు న్యూట్రల్, అనవసరంగా బలైపోతున్నాడు, అతనికి కూడా చేయూతనిస్తున్నాం, అండగా ఉంటున్నాం. వాళ్ళ కేసులు మీరు చూశారు, ఎవరో పోలీసు వాడిని అరెస్ట్ చేస్తే మా అడ్వకేట్లు పంపించి ఆయన కాపాడాం. కోటేశ్వర్ ఎక్కడ ఉన్న అందరూ వెళ్ళారు, కాపాడాం. అలాంటి వందల కేసులు చేశాం. ఇన్నోసెంట్ అమాయకులు ఎవరికి కూడా సఫరింగ్ ఉండకూడదని మా చేతన ఎంతవరకు మీ కరెస్పాండెంటే ఇక్కడ విజయవాడలో అంకబాబు మీరే చేశారు. ఐఎమ్ ఆస్కింగ్ స్ట్రైట్ క్వశ్చన్. మేమే పంపించాం ఫస్ట్, మా అడ్వకేట్ని పంపించాం, మా మనుషులు పంపించాం, ధైర్యం చెప్పాం. నెక్స్ట్ డే ఆయనకి ఇది వచ్చింది, బెయిల్ వచ్చింది. పోలీస్ స్టేషన్లో ఇబ్బంది పెడితే పోలీస్ స్టేషన్ పంపించాం. సో మా ఈ రాష్ట్రం కోసం, ఈ రాష్ట్ర ప్రజలకు ఎక్కడ ఇబ్బంది జరిగినా వాళ్ళకండగా తెలుగుదేశం పార్టీ ఉంది, పోరాడతాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇంకా లాస్ట్ డేస్ ఇవి, కష్టకాలంలో పోరాడాం, ఇప్పుడు పోరాడడం ఏంటి, ఇంకా ఉంటాయి. కానీ అట్లని చెప్పేసి అతనేదో తగ్గుతాడు అనుకుంటే మాత్రం మనం అందరం కూడా తగ్గడు, కానీ తిరుగుబాటు మాత్రం వస్తుంది. అతను ఎంత స్పీడ్గా ప్రజల్ని హింస పెడుతున్నాడో అంత స్పీడ్గా వస్తారు రేపటి నుంచి. చంద్రబాబు నాయుడును ఎవరూ కూడా కక్ష సాధింపుతో అరెస్ట్ చేయలేదు, ఇది కూడా నిజంగా గుర్తుపెట్టుకోవాలి. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి మీద నాకు ఎటువంటి కక్ష లేదు. చంద్రబాబు నాయుడు గారి వ్యక్తిని అనే వ్యక్తిని కక్ష సాధింపుతో ఎవరూ కూడా అరెస్ట్ చేయలేదు. పైగా ఆ అరెస్ట్ కూడా జగన్ భారతదేశంలో లేనప్పుడు కూడా, జగన్ లండన్లో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారిని పోలీసులు ఎత్తారు. చంద్రబాబు నాయుడుని ఎవరు కక్ష సాధింపుతో అరెస్టు చేయలేదు. అదే నిజమనుకుంటే కేంద్రంలో బీజేపీ ఉంది, దత్తపుత్రుడు బీజేపీతోనే ఉన్నాను అని ఇప్పటికీ అంటున్నాడు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలితో పాటు సగం బీజేపీ పార్టీ టీడీపీ మనుషులే ఉన్నారు. అయినా కేంద్రంలోని ఇన్కమ్ ట్యాక్స్, కేంద్రంలోని ఈడీ చంద్రబాబు మీద విచారణను జరిపి ఆయన అవినీతిని నిరూపించింది, దోషులను అరెస్టు కూడా చేసింది. మరి ఈడీ అయితే బాబుకు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఐటీ నోటీసులు కూడా ఇచ్చారు. బాబు మీద మోడీ గారు అవినీతి ఆరోపణలు చేసిన నాటికి మనం ప్రతిపక్షంలో ఉన్నాం. అంటే ఆనాటికే మోడీ గారికి కేంద్రానికి అన్నీ తెలుసు కాబట్టే సిబిఐ ఈడీ ఐటీలను రాష్ట్రంలో అడుగు పెట్టనివ్వనని ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గతంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సిబిఐకి ఐటీకి ఇన్కమ్ ట్యాక్స్లకు రాష్ట్రంలో అడుగు పెట్టనివ్వనని చంద్రబాబు నాయుడు పర్మిషన్ కూడా విత్డ్రా చేశాడు. అంటే ఆనాటికే అవినీతిపరుడని అవినీతిపరుడని స్పష్టమైన ఈ వ్యక్తికి, స్పష్టమైన ఈ వ్యక్తి మీద విచారణ చేయకూడదట, ఆధారాలు లభించినా అరెస్టు చేయకూడదట, కోర్టులు
ఆధారాలన్నీ చూసిన తర్వాత రిమాండ్ కు పంపినా కూడా ఒక చంద్రబాబును గాని ఒక గజదంగలముట వీరప్పను గాని ఇటువంటి వాళ్ళని ఎవ్వరూ కూడా చట్టానికి పట్టి ఇవ్వడానికి వీల్లేదని ఎల్లో మీడియా ఎల్లో గజదంగలముట వాదనలు వినిపిస్తా ఉన్నాయి. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇలాంటి వ్యవస్థలో మనం యుద్ధం చేస్తా ఉన్నాం. మరొక విషయాన్ని కూడా అందరికీ కూడా తెలియజేయాల్సిన అవసరం ఉంది. మరొక విషయం కూడా ప్రజలకు మీరు వెళ్ళి ప్రజలకు మీరంతా కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. మరొక విషయం కూడా ఉంది. బాబును సమర్థించడం అంటే ఈ రాష్ట్రంలో ఉన్న పేద సామాజిక వర్గాలన్నింటినీ కూడా వ్యతిరేకించడమే అన్నది ప్రజల్లోకి తీసుకొని పోవాల్సిన అవసరం ఉంది. బాబును సమర్థించడము అనంటే పేదవాడికి వ్యతిరేకంగా ఉండటమే అని చెప్పి ప్రజల్లోకి తీసుకొని పోవాల్సిన అవసరం ఉంది. బాబును సమర్థించడము అనంటే పెత్తందారీ వ్యవస్థను నయా జమీందారీ తనాన్ని సమర్థించడమే అని ప్రజల్లోకి తీసుకొని పోవాల్సిన అవసరం ఉంది. బాబును సమర్థించడము అనంటే పేద వర్గాల పిల్లలకు ఇంగ్లీష్ మీడియం అందకుండా చేయటమే. బాబును సమర్థించడము అనంటే పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వటాన్ని వ్యతిరేకించడమే. డెమోగ్రాఫిక్ ఇంబ్యాలెన్స్ అంటూ వారు ఏకంగా కోర్టుల్లో వేసిన దావాలని సమర్థించినట్టే అవుతుంది అనేది కూడా ప్రజల్లోకి తీసుకొని పోవాల్సిన అవసరం ఉంది. బాబును సమర్థించడం అంటే కొన్ని వర్గాలు ఎప్పుడూ కూడా పేదలుగానే మిగిలిపోవాలని, ఎప్పటికీ కూడా కూలీలుగానే మిగిలిపోవాలని పెత్తందారి భావజాలాన్ని సమర్థించినట్టే.